హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సతూర్ మ్యాజిక్ గౌడ్. సో ఒక చిన్న రైడ్ కి అయితే వెళ్ళొద్దామని డిసైడ్ అయినా. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. తోమసిలకి అయితే ఇప్పుడు అయితే స్టార్ట్ అవుతున్నా. టైం వచ్చేసి 5:36 అయితే అవుతుంది. సో రైడ్ కి అయితే ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, అక్కడికి వెళ్ళాక చూపిస్తాం మీకు కూడా ఎవరు ఏదనేది. సో ఇప్పుడు లేట్ చేయకుండా మన రైడ్ ని అయితే స్టార్ట్ చేసేద్దాం. జై శ్రీరామ్. బాలక్లావా యూజ్ చేస్తుంటే అనమాట. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఫుల్ ఫేస్ కవర్ అయ్యేది నాకు మాస్క్ అనేది. సో దానివల్ల వాయిస్ కరెక్ట్ వినిపిస్తుందో లేదో అని నేనైతే ఇప్పుడు మళ్ళీ బాలక్లావా తీసేసి నార్మల్ ఒక మాస్క్ ఉంటుంది, ఆ మాస్క్ అయితే పెట్టేసిన. ఇప్పుడు ఇంతకుముందుకు వాయిస్ బెటర్ ఉందా ఇప్పుడు బెటర్ ఉందా చెప్పండి. మీరు మీరు చెప్పేదాన్ని బట్టి అయితే నేనైతే చేంజ్ చేస్తా. సో ఇప్పుడే బెటర్ ఉందంటే ఇట్లానే కంటిన్యూ చేస్తా. బాబా బాబా, ఏమైనా ఫీలింగ్ ఉందా మార్నింగ్ ఇట్లా రైడ్ చేసుకుంటూ వెళ్తే? మస్తు చల్లగా, ఇంకా చలికాలం స్టార్ట్ కాలేదు. చలికాలం స్టార్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ ఫాగ్ తోటి అయితే నిండి ఉంటుంది. వా 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 వా, అక్కడ చూడండి ఎంత మంచిగా సన్ రైజ్ అవుతుందో. బాంబాం ఫీలింగ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని అనుకుంటున్నా. మస్తుంది అసలు. ఈ ఊర్లో చూడండి ఇంకా రోడ్ వేసలేరు అసలు. డ్యాన్స్ బస్సు చూడండి ఎంత మంచిగా డ్యాన్స్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు చూడండి ఫుల్ డ్యాన్స్ చేసుకుంటూ అయితే వెళ్తుంది బస్సు. ఇంకా రోడే వేసలేరు. ఇది నర్సాపల్లి. నర్సాపల్లికి వచ్చినాం కానీ ఫస్టే కాల్ చేసినాం. లేట్ అయిందా? లేట్ అయిందా? సరే చెప్పడం మర్చిపోయినా, తన పేరు వచ్చేసి బన్నీ. సో తన బైక్ వచ్చేసి R15 V4. జస్ట్ ఇప్పటికైతే 20 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం మనం. ఇంకా ఆల్మోస్ట్ ఒక ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే అప్రాక్సిమేట్లీగా పక్క అయితే ఉంటుంది. రోడ్డు మీద ఆపేసిండు బండి కాకో కాక. గుంతలేంది, ఘోరంగా ఉంది అసలు. అది ఇట్లా మొత్తం పెద్ద గుంత ఉంది అసలు. నైట్ టైం గిట్ట ఎవరైనా స్పీడ్లో వచ్చినంటే అంతే, ఇంకా గాలిలే ధూమ చాలే అని ఎగరాలి. తోమిసిల గోడ్ సెక్షన్కి అయితే వచ్చేసినాం మనం. చూడండి రోడ్స్ మాత్రం క్రేజీగా ఉంటాయి అసలు. ఇంకా చలికాలం ఫుల్ స్టార్ట్ అయినాక రావాలి. ఇది మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. మొత్తం ఫుల్ ఫాగ్ తోటి అయితే కవర్ అయి ఉంటుంది. చెప్తున్నా కదా, ఒకసారి ఫుల్ వింటర్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ ఒకసారి వచ్చేది మీకైతే చూపిస్తాను అనమాట. కానీ ఒకవేళ శ్రీశైలం వెళ్ళాలి, శ్రీశైలం లాంటి రోడ్స్ కొంచెం అట్లీస్ట్ ఒక 10% ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ రోడ్స్కు రావచ్చు. నియర్ బై వనపర్తి డిస్టిక్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం క్రేజీగా ఉంటాయి ఈ రోడ్స్ మాత్రం. ఫుల్ కార్నరింగ్ ఇట్లా. ఇంకా ఈ రూట్ని కూడా మంచిగా వాకింగ్కి రన్నింగ్కి యూజ్ చేసుకుంటున్నారు అనమాట అంకుల్ వాళ్ళు అయితే. ఈ కరోనా ముందు అయితే ఎవరు రాకుంటుండే నేను చూసినప్పుడు చాలా తక్కువ మంది. ఆఫ్టర్ కరోనా తర్వాత అయితే చాలామంది అయితే వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఇట్లా వస్తున్నారనమాట. నువ్వు ఈ ఘాట్ సెక్షన్లో ఇక్కడ అయితే చూసింది మినుములు వేస్తారు ఎక్కువ, ఇంకా నువ్వులు వేస్తారు. నువ్వులు ఇంకా అంతే, మినుములు నువ్వులు ఎక్కువ అయితే వేస్తారు ఇక్కడైతే. చూడండి నాకు అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం చూడండి. ఇంకా అక్కడ రైట్ సైడ్లో చూడండి మొత్తం మాడితోటైతే పెట్టింది. అక్కడ కనిపిస్తుందో లేదో మీకైతే
గుట్ట పైన మొత్తం మారుతుట ఇవన్నీ ఇంత మంచిగా చూడండి. ఇంత గ్రీనరీ ఉంటుంది ఇక్కడ సైడ్ అయితే మాత్రం క్రేజీగా ఉంటాయి ఇక్కడ మొత్తం. ఆడ లోపడే వీడియో తీసుకోవాలి. ఇంకా ఇక్కడ పత్తి చేసేస్తున్నారు, పత్తి 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 వ్యాపారం చేస్తున్నారు, పత్తి వ్యాపారం. కట్టెలు పెట్టిన అసలు ఓ క్రేజీగా అయితే సన్ రైజ్ అవుతుంది అసలు. బా 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 ఈ రోడ్ని అయితే రైతులు బ్లాక్ చేసిన అనమాట. కానీ కామన్ లేండి, ఇది ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది. ఎందుకంటే ఆరబోసుకోవడానికి ప్లేస్ ఉంటుంది కదా, సో ఇట్లా అయితే ఈ ప్లేస్ని అయితే ఆక్యుపై చేసుకుంటారనమాట. కొన్ని రోజులే కదా, పర్మనెంట్గా అయితే ఉండరు కదా, జస్ట్ ఒక 10 డేస్ అట్లా పెడతారు. ఇవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా తీసేస్తారు అన్నమాట. చూడండి వినాయక చవితికి గణేష్లు వేస్తారు కదా, చూడండి ఎట్లా ఎట్లా అయిపోయినాయి మొత్తం. ఇక్కడ వరకు తెచ్చుకొని ఇక్కడ పెట్టేసుకుందాం, ఈడ వరకు వస్తుంది కావచ్చు. ఇక్కడ తెచ్చి పెట్టుకుందాం బట్ ఇట్లా తెచ్చి ఇక్కడ పెట్టుకుందాం బైక్స్. యూట్యూబ్ ఇది ఉంటుంది బ్రో, ఇది సద్దూరు మ్యాజిక్ కూడా. ఏ ఊరు బ్రో మీది? మహబూబ్ నగరా? అవునా, మాది ఇక్కడ పాన్గల్ అని ఉంటుంది. మీరు ఎటు నుంచి వచ్చిండ్రు? అచ్చా, అదే బ్రో. వాటర్ అయితే చాలా తక్కువనాయి సోమశిలలో. ఈ టైంకి కరెక్ట్ వర్షాలు పడితే మాత్రం అయితే ఫుల్ వాటర్ అయితే, అక్కడ చూస్తున్నారు కదా ఆ మెట్ల దగ్గర అయితే ఫుల్ వాటర్ అయితే కవర్ అయి ఉండాలి. కానీ ఈసారి చాలా తక్కువ వాటర్ లేకున్నా సరే కానీ సోమశిల అయితే బ్యూటిఫుల్గానే ఉంటుంది. సో ఈ చుట్టుపక్కల వనపర్తి కానీ నాగర్కర్నూలు డిస్టిక్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా పెద్దగా అంటే ఇక్కడ ఇదే దగ్గర ఉంది కానీ సోమశిల రివర్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి వినాయక నిమజ్జనాలు అయితే చేసిండ్రు. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూసుకోండి ఒకసారి గణేష్ విగ్రహాలు అవన్నీ అక్కడ. ఇక్కడ సైడ్ నిమజ్జనం చేస్తే ఇక్కడ దాకా వచ్చినాయి, అంటే వాటర్ తగ్గినాయి కదా, తగ్గకపోతే అటు వెళ్ళిపోయినాయి అంట. ఇంకా అక్కడ చూడండి చాలా ఉన్నాయి అటు సైడ్ అయితే, మనం స్టార్టింగ్లో వచ్చేటప్పుడు చూపించింటాం, అవి చాలా ఉన్నాయి. ఇక్కడ మొత్తం వాటర్ తగ్గిందంట, అప్పటికి ఇప్పటికి చాలా వాటర్ అయితే తగ్గింది. బన్నీ అనమాట అయితేనే ఇందాక మనతో పాటు బీఫోర్లో ఇద్దరం అయితే వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది సోమశిల? చాలా వాటర్ ఉండాలి బట్ వాటర్ లేవు. అవును, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వాటర్ తక్కువ ఉంటాయని. అసలు ఈ టైంకి అయితే కరెక్ట్ వర్షాలు పడితే మాత్రం అక్కడ ఉండాలి వాటర్. అసలు వాటర్ మొత్తం తక్కువ అయిపోయినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అక్కడ అవతల ఉన్న ఊరికి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నారు. వీళ్ళైతే ఇంకా రెడీ చేయలేదు, మళ్ళీ బంద్ చేసినా లేకపోతే మొత్తానికి ఏమో ఒకసారి అయితే వాళ్ళని దాంట్లో పడవలోకి వాటర్ వెళ్ళినట్టు తీస్తున్నారు బయటికి కనిపిస్తున్నాను. ఇంక అక్కడ వెళ్ళేటప్పుడు అడుగుతాం అంటే పడవ అక్కడికి తీసుకెళ్తున్నారా, పడవ బోడి ఉందా లేదా ఇప్పుడు లేకపోతే అని. మాకు కూడా అంటే మేము ఒక ప్లాన్ ఉంది మాకైతే, దానికోసమే అనమాట మేము ఇప్పుడు సోమశిలకు వచ్చింది. అది వర్కౌట్ అయితే మీకు అయితే నెక్స్ట్ రాబోయే వీడియోలో అయితే మీకు తెలుస్తుంది అనమాట ఎందుకు ఏందనేది. అక్కడ వెళ్ళి పడవ వాళ్ళని అయితే అడుగుతాం అనమాట, ఒకవేళ తీసుకెళ్తుందంటే బైక్ షిఫ్ట్ చేస్తారా. మెయిన్ గా బైక్స్ నార్మల్ మన షేన్ అయితే ఇద్దరు కలిసి ఎత్తి పెట్టచ్చు, కానీ మెయిన్ డామినర్ 200 కేజీస్ ఉంటుంది కాబట్టి చూద్దాం అసలు దీన్ని ఎత్తుతారా ఎత్తారా అనేది. వాళ్ళనే అడిగి చెప్తాం మీకు కూడా, అది అప్డేట్ చేస్తాను అనమాట ఏం చెప్తారో. ఈ బండిని చూసి ఏమంటారు వాళ్ళు నాకు మెయిన్ అదే డౌట్ ఉంది, దానివల్లనే ఒకసారి కనుక్కుందామని మెయిన్గా బండి తీసుకొని వచ్చింది. అయితే వాళ్ళు వేస్తారని అంటే మన నెక్స్ట్ ప్లాన్ ఒకటి అయితే ఉంది నాకు, ఆ ప్లాన్ ఏంటనేది మీకు ముందు ముందు వీడియోలో చూస్తే అర్థమైతే. ఇప్పుడు వాళ్ళు ఓకే అంటేనేమో ఆ ప్లాన్ లేదంటే ఆ ప్లాన్ బీస్కెట్. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఇటు రావాలి రావాలన్నా ఇబ్బంది ఊరు వాళ్ళు. ఇది ఇప్పుడు సోమశిల సైడ్ అటు సైడ్ అంతమందికి మస్తు లెక్కిస్తున్నా చిన్న బండి అయితే వాళ్ళు వాడతారా మళ్ళీ మేము ఇద్దరం ఉంటాం ఒక అతను అంటే రేపు వస్తాం ఈ రోజు అడిగిపోదామని వచ్చినాం. ఈ రోజు దీనికోసమే వచ్చినాం, మీరు ఎక్కిస్తే ఇట్లా పోతాం లేదా అట్లా పోతాం. అవతల దింపడానికి మళ్ళా దరి కట్టాలి. అక్కడ కనిపిస్తుంది కదా
బోట్ వెళ్తుంది షిప్ లాగా అది ఇక్కడ ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి సిమెంటు అవన్నీ తీసుకెళ్తుందంట. అక్కడ ఏదో రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. ఇక్కడ శ్రీశైలం దగ్గర పాతలగంగా అట్లా ఉంటుంది కదా కాలువ తీస్తున్నారంట. ఆ కాలువకు సిమెంటు స్టీలు అవన్నీ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసుకుంటూ వెళ్తున్నారంట. చూడండి, మేము ఏదో అనుకున్నాం అంటే మనుషులను తీసుకెళ్తున్నారో శ్రీశైలం అని అనుకున్నాం, కానీ కాదంట. కాలువకు కన్స్ట్రక్షన్ చేయడానికి సిమెంట్ అవన్నీ రా మెటీరియల్ తీసుకెళ్తున్నారంట దాంట్లో. సో ఇంకా ఈ హోటల్ దగ్గర అయితే వచ్చినాం పక్కన. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్లో మనం దోశ తీసుకున్నాం, ఇద్దరం దోశనే తీసుకున్నాం. ఇంకా గోప్రోస్కి ఫోన్కి అయితే ఛార్జింగ్ పెట్టేస్తున్నా, ఛార్జింగ్ అయిపోయింది. చాలా ఘోరంగా అయితే యూజ్ చేసినాం ఫోన్స్, అయితే ఫొటోస్ వీడియోస్ తీసేసరికి చాలా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోవాలి మనం అయితే. ఇంకో ఇక్కడ ఉంది కదా పెద్ద లాంచ్, ఇదే అనమాట. శ్రీశైలం తీసుకెళ్తారు పర్ హెడ్ 3,500, 2,000 నుంచి 3,000 వరకు ఉంటుంది. ఇదైతే 6 అవర్స్ ఏం పడుతుంది అంటే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడానికి. సాయంత్రం 6 గంటల వరకు నడుపుతారేమో ఇది. ఇది వచ్చి ఫర్ హెడ్ 50 రూపీస్ అయితే ఉంటుంది. ఇందాక చూపించిన కదా ఆ గట్ల మధ్యలోకి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. ఇది ఫర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది. ఇంకా ఇదైతే 3,000. ఇది చాలా ఎప్పుడు చూసినా అది ఇక్కడే ఉంటుంది. అంటే జనాలు వస్తే మాత్రం తీస్తారనమాట, ఒక 20-30 మెంబర్స్ దాకా వస్తే తీస్తారు. ఎందుకంటే ఫ్యూయల్ కన్నా కావాలి కదా అమౌంట్. సో కొంచెం ఒక 20 మెంబర్స్ దాకా వస్తే వాళ్ళకి సెట్ అయిపోతుంది అమౌంట్. సరే సరే మళ్ళీ బాయ్. బ్రేక్ఫాస్ట్ రైడ్ లాక్ అయితే కంప్లీట్ చేసినాం అనమాట ఇప్పుడు. సో వీడియో నచ్చితే ఏం చేయాలి తెలుసుక, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.